అందరికీ నమస్కారం. నేను మీ పాల్వల్స్ యశస్వి, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అయితే ముఖ్యంగా మీ కొన్ని విషయాలు మాట్లాడుకుందామని నేను ఎదుర్కొచ్చాను. నిన్నగాక మొన్న చేగొండి సూర్యప్రకాష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఎన్నికల పర్వం అన్నది స్టార్ట్ అయింది. జంప్ జినానీలు, అలానే గోడ మీద పిల్లి ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి జరగబోయే ట్రెండ్ అది. అయితే ముఖ్యంగా సూర్యప్రకాష్ గారి గురించి కొన్ని విషయాలు మనం అనుకోవాలి. చేగొండి హరిరామ్ జోగయ్య గారి అబ్బాయి, అలానే జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు అన్నది ఆయనకి రికగ్నిషన్. ఆ రికగ్నిషన్ ఎందుకు వచ్చింది? ఆ కుటుంబం తర్వాత జనసేన పార్టీలో ఒక ముఖ్యమైన భూమిక ఉన్న నాయకులు. ఆయన సొంతంగా ఈరోజు ఏదో టీవీల్లో ఏదో చెప్పారు, దాని విషయంలో మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా నేను మీ ముందుకు రావడానికి కారణం, ఆయన ఏదైతే వివరణ ఇచ్చారో, జనసేన పార్టీలో లీడర్లకి ఎటువంటి డెమోక్రసీ ఉండదు, వాళ్ళు ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా విషయాలు షేర్ చేసుకోవాలన్నా అధిష్టానానికి అధినేతతో ఎటువంటి స్వేచ్ఛ ఉండదు అని కొన్ని విషయాలు చెప్తూ ముఖ్యంగా నా పేరు చెప్పడం జరిగింది. దాంట్లో ఒక నలుగురిలో నా పేరు కూడా, ఒక బీసీ మహిళ, ఆవిడ కూడా సెలబ్రిటీ అయ్యింది అన్న విషయం చెప్పారు. అది చాలా పొరపాటే కాదు, సత్యదూరం. ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక బీసీ మహిళ అన్న విషయం ఆయన ఎలా అయితే నోట్ చేశారో, అందుకే నన్ను మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జాయింట్ కోఆర్డినేటర్గా శ్రీకాకుళంలో నేను ఉండగా అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని పదవులు చేశానో నాకు తెలుసు, జనసేన పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసు. నన్ను అంచెలంచెలుగా పెంచుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర పదవులు రెండు పదవులతో నేను ఒక గౌరవంగా నన్ను అందరూ కూడా చూడడం జరుగుతుంది. అది కేవలం మా పవన్ కళ్యాణ్ గారి వల్ల జరిగింది. అయితే ఈరోజు ప్రత్యేకించి ఆయన ఏదో వైసీపీకి వెళ్ళాలి కదా అని చెప్పి మా అందరి మీద, అంటే మమ్మల్ని పావుల కింద వాడి ఎప్పుడో ఏదో జరిగిందని చెప్తూ ఆయన చెప్పింది అవాస్తవం, సత్యదూరం అని ఎలా చెప్పానో. ఆయన వైసీపీకి వెళ్ళడానికి ఆయన ఏదో దారి పెట్టుకున్నారని మేము అందరం భావిస్తున్నాం. అయితే ఆయన నోటుతోనే ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నారు, దొంగలు కన్నా లేసిన వాళ్ళు, క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళే వైసీపీలోకి వెళ్తారు అని. మరి ఆ వేలేదో మీరు చూపిస్తున్నారు, 4 వేలు మీ వైపు ఇప్పుడు చూపిస్తున్నాయి కదా. దిస్ ఇస్ నథింగ్ బట్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మీకే తెలియాలి. అయితే పండుటాకులు ఎలాగైనా రాలిపోతాయి, ఎలక్షన్స్ లో టికెట్లు రాలేదనో గుర్తింపు లేదనో ఇలా వెళ్ళిపోవడం చాలా తప్పు. మీరు ఎందుకు గుర్తింపు పడ్డారు అన్నది ఒకసారి మీకు గుర్తు చేద్దామని, ఇది క్లియర్ గా హరిరామ్ జోగయ్య గారి అబ్బాయిగా జనసేన పార్టీలో ఒక పిఎస్ సభ్యులుగా మీరు తెలిసిన వాడు. అంతకుమించి మన్ని పవన్ కళ్యాణ్ గారు పెంచారు, మనం సొంతంగా ఏమీ ముందుకు వెళ్ళలేదని మీకు ఒకసారి గుర్తు చేద్దామని ఈ విషయం మీకు చెప్తున్నా. సింకింగ్ బోట్లోకి మీరు వెళ్ళారు, సో ఇట్స్ ఆల్వేస్ సింకింగ్. సో మీరే గుర్తుపెట్టుకోండి, బెటర్. మమ్మల్ని మీరు డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వకాలతో పుచ్చుకొని మమ్మల్ని, రాష్ట్ర నాయకుల్ని, అలానే జిల్లా అధికారుల్ని, మీరు అంటే జిల్లా అధికారులు వాళ్ళందరికీ హ్యూమిలియేట్ అయిందని చెప్పిన మాటలు ఎంత అవాస్తవమో, ఎన్ని అబద్ధాలో, ఎందుకు మీరు స్వలాభాల కోసం చేసిన ఈ ప్రయత్నం చాలా తప్పు. పార్టీకి మీరు ద్రోహం చేశారు, స్వామి ద్రోహం అని నేను భావిస్తున్నా. పూర్తిగా మీరు చెప్పిన దాన్ని మేము ఖండిస్తున్నాం. జనసేన పార్టీ నుంచి నా తరపు నుంచి నేను ఖండిస్తున్నాను. చాలా పొరపాటు చేశారు సూర్యప్రకాష్ గారు, వెనక్కి తీసుకోండి. ప్లీజ్ విత్డ్రా యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్
పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.